Hi friends, welcome back to another video. మనం వచ్చేసరికి ఈ డిఏవై ప్రాజెక్ట్స్లో వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే రెగ్యులర్గా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. లిథియం అయాన్ బ్యాటరీస్ని ఛార్జింగ్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి. సపోజ్ మనం వాటికి సపరేట్ అడాప్టర్స్ ఉంటాయి, వాటి ద్వారా ఛార్జ్ చేయొచ్చు, లేదంటే మాడ్యూల్స్ ఉంటాయి, వాటి ద్వారా ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి వచ్చేసరికి మనకి స్మాల్గా ఉంటాయి, ఇవి వచ్చేసరికి వీటితో అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి ఎందుకంటే మనం రెగ్యులర్గా వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం, అన్నిటిని ఒకేసారి ఛార్జ్ చేయడానికి అయితే మనకి పాసిబుల్ అయితే కాదు. నేనేం చేశానంటే ఒక లిథియం అయాన్ ఛార్జింగ్ స్టేషన్ అయితే తయారైతే చేశాను ఇది వచ్చేసరికి. సో ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసరికి టోటల్గా ఒక 5 అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 5 లిథియం అయాన్ సెల్స్ని అయితే ఎట్ ఏ టైం ఛార్జ్ అయితే చేయొచ్చు. సో మనకి ఇది వచ్చేసరికి ఈచ్ మాడ్యూల్ వచ్చేసరికి 1 ఆంప్ కరెంట్ అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే కావాలి. సో 1 ఆంప్తో అయితే ఛార్జ్ అయితే చేసింది. సో ఇది నేను ఎందుకు తయారు చేశానంటే నా దగ్గర చాలా లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఇవి చూసుకుంటే మనకి ఇవన్నీ వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఇవన్నీ నేను ఎట్ ఏ టైం ఛార్జ్ అయితే చేయలేను. సో వాటి కెపాసిటీ తెలుసుకోవాలంటే మనకి లిథియం అయాన్ టెస్టర్ అయితే ఉండిద్ది. సో దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇది చూసుకుంటే మనకి లిథియం అయాన్ టెస్ట్ అంటారు దీన్ని వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లోడ్ అయితే ఉంది, ఇక్కడ డిస్ప్లే అయితే ఉంది. సో దీని మీద కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఛార్జింగ్ స్టేషన్ని ఎలా తయారు చేశానో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ మీద కానీ టాపిక్స్ మీద కానీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను దాని గురించి ఒక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా ప్రాజెక్ట్ అనేది కావాలి అనుకుంటే దాని గురించి కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. సో అక్కడ నుండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా కానీ నేను అక్కడ నుండి మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇవి మాడ్యూల్స్ వచ్చేసరికి ఇవి 5 అయితే కావాలి. సో నేను ఇవి 5 అయితే తీసుకున్నాను. అండ్ మనకి ఛార్జింగ్ హోల్డర్స్ కూడా ఇవి 5. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇది మొత్తం వచ్చేసరికి చూసుకుంటే మనకి ప్లాస్టిక్, మనకి రెగ్యులర్గా 2 ఇంచు 2.5 ఇంచు పీవీసీ పైప్స్ ఉంటాయి కదా. సో వాటిని కట్ చేసి నేను హీట్ చేసి ఒక షీట్ లెక్క అయితే తయారు చేసి సో ఇదైతే తయారు అయితే చేసాను. సో మనకి ఇది ఫస్ట్ అటెంప్ట్, నాకు ఇది వచ్చేసరికి ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి గ్యాప్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కొంచెం మనం నీట్గా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి దీంట్లో వచ్చేసరికి ఇవైతే 5 హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి 5 లిథియం ఆల్రెడీ సెల్స్ అయితే వీటిలో అయితే పెట్టున్నాం. అండ్ దీంతోపాటు మనకి పైన మాడ్యూల్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకి చుట్టూ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్లు. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ మాడ్యూల్ వచ్చేసరికి 5 వోల్ట్ 1 ఆంప్ అయితే రేటింగ్ అయితే ఉండింది. సో మీరు దీనికి 5 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. సో నేను ఇవన్నీ మనకి ప్యారలల్లో కనెక్ట్ చేశాను కాబట్టి, సో ప్యారలల్లో ఏంటంటే మనకి ఈ 5కి 5 వోల్ట్స్ అయితే రిక్వైర్మెంట్ కావాలి, ప్యారలల్లో కనెక్ట్ చేసే కాబట్టి 5 వోల్ట్స్ అయితే కావాలి. అండ్ ఆంప్స్ వచ్చేసరికి 1 ఆంప్ కాబట్టి వీటి 5కి 5 ఆంప్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే కావాలి. సో 5 ఇంటూ 5. సో మనకి ఇది టోటల్ వచ్చేసరికి 25 వాట్ పవర్ రిక్వైర్మెంట్ అయితే మనకి దీనికి అయితే కావాలి. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక డీసీ జాక్ అయితే ఉంది, ఇది వచ్చేసరికి డీసీ జాకు. సో ఇది ఎందుకంటే మనకి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి నేను పైన అయితే డీసీ జాక్ అయితే ప్లేస్ అయితే చేస్తాను. సో మనకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి సెల్ కెపాసిటీ 2 అవర్స్ అనుకోండి, సో టోటల్గా 0 నుండి 100% ఛార్జ్ కావడానికి మనకి 1 అవర్ 2 అవర్స్ అయితే టైం అయితే పట్టింది. సో ఒకవేళ 50% డిశ్చార్జ్ అయింది, ఇంకో 50% ఛార్జ్ కావాలనుకుంటే మనకి ఒక 1 అవర్లో అయితే ఛార్జ్ అయితే అయింది 1 ఆంప్స్ తోటి. సో ఈ విధంగా మనం 5 సెల్స్ని ఎట్ ఎ టైం అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకి దీంట్లో వచ్చేసరికి మనం 5 సెల్స్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి. ఇది మనకి ఇది సింపుల్గా ఉండిద్ది. దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ షీట్స్ అయితే కావాలి, అండ్ మనకి ఇవి లిథియం అయిన హోల్డర్స్ అయితే కావాలి, దాంతోపాటు లిథియం సెల్స్. సో దాంతోపాటు మనకి లిథియం మాడ్యూల్స్ సెల్స్ అనేది మనకి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి, సో వీటిల్లో ఈ సెల్స్ అన్నీ తీసేస్తే ఈ సెల్స్ తీసేస్తే మనకి ఈ హోల్డర్స్ అండ్ దీంతోపాటు పైన ఉన్న మాడ్యూల్స్ ఇవైతే మనకి అయితే కావాలి. సో ఇది వచ్చేసరికి నేను వైరింగ్ మొత్తం లోపలైతే ఇచ్చేసా, మనకి బయటకు వచ్చేసరికి మనకి నీట్గా కనపడాలని చెప్పి నేను వైరింగ్ దీనికి సంబంధించిన వైరింగ్ అనేది లోపలైతే ఇచ్చేస్తాను. దీనికి సంబంధించిన ఇది హోల్డర్ ఉంది కదా, దానికి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ అనేది వీటికైతే కనెక్ట్ అయితే చేసాను. అండ్ దీనికి సంబంధించిన ఇన్పుట్ అనేది నేను దీనికి సపరేట్ వైర్స్ అనేది తీసుకొని లాస్ట్లో వచ్చేసరికి మనకి పిన్ దగ్గరకు వచ్చేసరికి అన్నింటినీ ప్యారలల్ అయితే కనెక్ట్ అయితే చేశాను. సో మనకి యాంప్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అయింది, ప్రతి ఒక్కదానికి 1 ఆంప్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే ఉండిద్ది. సో ఇది మనకి
ఇది మనకి లిథియం ఛార్జింగ్ స్టేషన్ వీడియో. సో ఏ విధంగా చేశా అనేది మీకు అర్థమై ఉండిద్ది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. సో మన ఛానల్లో వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.